రెమ్యూనరేషన్ ఎట్లా ఉంటది వాళ్ళకి ఎలా ఉంటది అంతే అన్న అందరికి ఒక నాగదుర్గ అక్క అండ్ లీరి అక్క వీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువ ఇస్తారు అంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్స్ ఇస్తారు మిగతా అందరికి సేమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే అంటే నేను విన్నది ఏంటంటే ఫీమేల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు అంటే నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ విషయంలో కానీ అంటే ఎందుకంటే అనిపించింది ఎస్ అన్న అది ఇంకా అమ్మాయి అన్నాక ఓకే స్టే వర్క్ కొంచెం కంఫర్ట్ గా చూస్తారేమో బట్ వాళ్ళని ప్రతి విషయంలోనూ చాలా గా చూస్తారు చూడాలి కూడా బట్ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తే ఇంకా మంచిది కదా అన్న నా ఫీలింగ్ వై నాట్ అబ్బాయి ఎందుకు నేను కూడా మంచి కదా అంటే అబ్బాయి అడ్జస్ట్ అవుతారనా అబ్బాయిలు అడ్జస్ట్ అవుతారనా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఈక్వల్ ప్రియారిటీ అనేది ఫోక్ ఇండస్ట్రీలో లేదు సో మూవీస్ ఆఫర్స్ ఆఫర్స్ ఏమైనా ఏమైనా వెళ్ళారా వచ్చాయా ఇన్ని సాంగ్స్ పెట్టా చేశారు కదా లో వెళ్ళాలని డెఫినెట్ గా అందరికీ ఉంటుంది అన్న నాకు కూడా ఉంది మూవీస్ లోకి వెళ్ళాలని సో ఇప్పుడు ఇంత అంటే తిరిగి తిరిగి అలసిపోయా అన్న బేసిక్గా నేను అంటే అలసిపోయాం ఇంకా ఎందుకు ట్రై చేయొద్దు కార్తీక్ మరి అంత ట్రై చేసి ఇక్కడ ఉన్నాం ఇంకొంచెం ట్రై చేయచ్చు కానీ మీరు అనొచ్చు బట్ నాకు టైం సరిపోవట్లేదు అన్న అంటే యూట్యూబ్ యూట్యూబే ఎక్కువ సాంగ్స్ వచ్చేస్తున్నాయి నాకు టైం దొరకట్లేదు వెళ్ళి ఆడిషన్స్ ఇద్దామన్నా ఇంకేం ఆఫర్స్ వచ్చినా నా సాంగ్స్ చూసే టాలెంట్ ని గుర్తించేవారని ఆఫర్ ఇవ్వలేదు సో అలా ఓకే మళ్ళీ ఇప్పుడు డీకి వద్దాము డికి మీరు డీలో కూడా మీరు చేసారంట అసలు అది ఎలా వచ్చింది అవకాశం ఎలా వచ్చింది దాని గురించి చెప్పండి డిలోనా అయితే చైతన్య మాస్టర్ అందరు అనుకుంటారు డి లో చైతన్య మాస్టర్ నాకు తెలుసు నాకు తెలుసు అనుకుంటారు డి కి పరిచయం కాక ముందు నుంచి నాకు చైతన్య మాస్టర్ తెలుసు ఆయన ఆయన పంతొమ్మిది ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఆయన అప్పుడు నేను అరౌండ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటా సో అప్పుడు నేను టీ షాప్ లో పనిచేసినప్పుడు చైతన్య మాస్టర్ ఒక ఇన్స్టిట్యూట్ లో కొరిఫర్ గా పనిచేసేవారు ఆ ఇన్స్టిట్యూట్ కి నేను రెగ్యులర్ గా టీ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట సో బేసిక్ గా డాన్సెస్ అలవాటు ఏంటంటే వాళ్ళు నడిచిన బైక్ మీద వెళ్ళిన బస్సులో లో వెళ్ళిన డాన్స్ మూవ్ ఇట్లా బాడీ ఏదైనా సాంగ్ ఇట్లా బాడీ మూమెంట్ వస్తా ఉంటది బాడీలో ఒక రకంగా బాడీ మూవ్మెంట్ వస్తుంది సో అట్లా డాన్స్ వేసుకుంటూ చా ఇచ్చేవాడిని డాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాడిని అది టెరస్ మీద నుంచి చైతన్య మాస్టర్ గమనించారన్నమాట చైతన్య మాస్టర్ గమనించి ఒక రోజు పిలిచి నువ్వు ఎందుకు ఇట్లా డాన్స్ చేసుకుంటూ పోతావు అది అని అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం ఎందుకు డాన్స్ ఇష్టం అని మీరు అడగొచ్చు నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటే పుట్టపర్తిలో సాయిబాబు ముందు ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఒక భరతనాట్యం కూచిపూడి అట్లా ఆయన ముందు ప్రోగ్రామ్స్ అయ్యేవి అవి మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయ్యేది అక్కడ పర్ఫామ్ చేసి మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయ్యేది అనమాట అది చూసి చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలి 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 అని ఉండేది అది ఆయనకి చెప్తే అవునా ఓకే నీకు డాన్స్ ఇష్టమా అది అని అట్లా నాకు చైతన్య మాస్టర్ పరిచయం కాంటాక్ట్ అప్పుడే షేర్ చేసుకున్నాం అట్లా రెగ్యులర్ గా ఇచ్చేవాడిని దాని తర్వాత వన్ ఇయర్ మాస్టర్ మాయం అక్కడ ఏవో రూమర్స్ లేపారు మాస్టర్ మీద అది చేసారు ఇది చేశారని అందుకనే వెళ్ళిపోయారు అని అన్నారు బట్ కట్ చేస్తే మాస్టర్ డీలో ఉన్నారు ఓకే డీలో ఉండి మంచి కొరియోగ్రాఫర్గా ఉన్నారు అప్పుడు నన్ను మాస్టర్ పిలిచారు కార్తిక్ ఇట్లా గ్రూప్ డాన్సర్ గురించి వస్తావా అని అంటే అప్పుడు వెళ్ళా మళ్ళీ వాళ్ళు మనీ ఇవ్వలేదు మనీ ఇవ్వలేదు మళ్ళీ నాకు ఇంట్లో సెట్ అవుదా అని చెప్పేసి డీ నుంచి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది మళ్ళీ అదే హాస్పిటల్ వర్క్ వెళ్ళడం మరి డి అంటే మంచి పొజిషన్ లో ఉన్నాడు అసిస్టెంట్ గా పనిచేసేవారు మాస్టర్ చిట్టి మాస్టర్ కింద సాయితేజ మాస్టర్ కింద అసిస్టెంట్ గా పనిచేసేవారు అప్పుడు డి జూనియర్స్ నడిచేది జియా జియా వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు అసిస్టెంట్ గా చేసేవాళ్ళు ఎలా ఉండేది అంటే ఆయన అయితే అందరితో బాగుంటారు సేమ్ అందరి కొత్త వాళ్ళని తీసుకురావాలి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్నట్టు ఆయన ఎప్పుడు అలానే ఉండేవాడు అండ్ మా అందరితోనూ అలానే ఉండేవాడు అంటే నిన్ను కూడా డిస్క్రైబ్ అరే పోయి మళ్ళీ అని తెలిసింది ఆ అయితే ఒక ప్రాక్టీస్ అప్పుడు నాకు స్టెప్ మూమెంట్ రాకపోతే నువ్వు దీనికి పనికిరావు కార్తీక్ వెళ్ళి అదే ఛాయ్ బండిలో పని చేయపో అని అన్నారు నాకు తెలిసి ఆ మాట అనడం వల్ల మేబీ నేను ఇంకా బూస్టప్ అయి నేను డాన్స్ క్లాస్కి వెళ్ళానేమో తెలియదు కానీ బట్ అంటే కొన్ని కొన్ని మాటలు కూడా అలా మేబీ ఆ మాటల వల్ల కూడా మనం కొంచెం సక్సెస్ అవుతామేమో అలాంటి మాటలు గట్టిగా తీసుకోవాలి వదిలేదు లైట్గా వదిలేదు అలాంటి మాటలు మనం గట్టిగా తీసుకుంటేనే మనం ఒక సంథింగ్ ఏదన్నా అవుతుంది తప్ప దాన్ని మనం తీసుకొని బాధపడద్దు దాన్ని గట్టిగా తీసుకోవాలి ఈ మాట అన్నాడు మాస్టర్ రేపు తప్ప తప్పన్నారా కార్తీక్ నువ్వు ఈ రోజు చేసిన కానీ అది వాళ్ళు చెప్పుకోవడానికి మాస్టర్ లేడు చనిపోయినప్పుడు వెళ్ళలేదు నాకు నాకు నేను ఇన్స్టాలో రీల్స్ చూసా నేను మాస్టర్ చనిపోయారని రీల్స్ అప్పుడు నాకు డి లో కాంటాక్ట్స్ లేవు అప్పుడు ఎప్పుడు డి జూనియర్స్ ఎప్పుడు మొన్న మొన్న చనిపోయారు మాస్టర్ సో నాకు కాంటాక్ట్స్ లేవు బేసిక్ గా సో తెలియలేదు ఇన్స్టాలో రీల్స్ చూసి షాక్ అయ్యా అలా 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 ఇప్పుడు డీలో సెలబ్రిటీ రౌండ్ అనేసి మీ జాన్ లిరి గారే ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ కాల్ వచ్చిందా మీరు దానికి ఏమైనా రాలేదు 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 ఫోక్ వాళ్ళని తీసుకుంటామని అన్నారు అందులో రామ్ రాథోడ్ అండ్ జాను లిరి యొక్క స్టార్ సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చూసుకుంటే ఏది కూడా బాగా సినిమాటిక్ సినిమాటిక్ అంటే చాయ్ వాళ్ళ టూ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఒక మేల్ లీడ్ అవును అవును సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపించేది అంటే అప్పుడు ఇదంతా ఫేమ్ రాకముందు అంటే మన జీవితం ఇలానే ఈ ఈ హాస్పిటల్ ఉండిపోతుంది అదే చెప్తున్నా అన్న ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు నేను సంథింగ్ ఇట్లనే ఉంటదా అట్లా ఇట్లా అనిపించేది కాదు కానీ నా నేను ఎట్లుంటుండేనంటే డాన్స్ క్లాస్ కి ప్రైవేట్ క్లాసెస్ కి వెళ్ళావాన వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా వాళ్ళు ఏదన్నా డిఫరెంట్ గ్లాస్ లో నాకు మజ్జిగిచ్చారనుకో ఈ గ్లాస్ నా ఇంట్లో లేదు ఇది నేను తెచ్చుకోవాలి అని చెప్పి దాన్ని నానా షాపులు తిరిగి అది ఎంతైనా సరే కొని మా ఇంట్లో ఉంచుకునేవాడిని బేసిక్ గా మా ఇల్లు బాగుండాలి వచ్చిన వాళ్ళు బా అనాలి అట్లా ఎక్కువ ఉండేది అనమాట సంపాదించాలి సంపాదించాలి ఎక్కువ ఉండేది సో అది ఇప్పటికీ ఉంది అట్లా మరి మంచి ఇల్లు కావాలన్న ఇల్లు కొనుక్కున్నారా లేదన్న ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి హైదరాబాద్ లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఎల్లక ముందే మీకు ఫ్రెండ్ అంట అసలు ఎలా జరిగింది మీ పరిచయం సపోర్ట్ వీడియోస్ కోసం బాగా తిరుగుతుండే పాపం బిగ్ బాస్ కి వెళ్ళాలి 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 అని చెప్పేసి అప్పుడు ఆ వెళ్లే టైంలో టెక్స్ చేసుకున్నాం ఇద్దరం అంటే ఫోక్ ఇండస్ట్రీ అప్పుడు జానకాయనకు ముందు నుంచే తెలుసు సో అప్పుడు నా ఫోక్స్ నా ఫోక్ సాంగ్స్ కూడా చూస్తుండేవాడు మెసేజ్ చేసుకున్నాం హాయ్ హలో హో యో ఎట్లు బాగున్నావా చలో వీడియో చేద్దాం అని చెప్పేసి ఒక ప్లేస్ అనుకుని కలిసాం అప్పుడు సపోర్ట్ వీడియో చేసాం అప్పుడు పరిచయం ఇంకా దాని తర్వాత రెగ్యులర్ గా నా బర్త్డేకి కి తన బర్త్డే కలవడం అడ్వాన్స్ కలవడం తర్వాత కలవడం అట్లా అట్లా కలిసాం ఇంకా అప్పటి నుంచి ప్రతి బర్త్డేకి వచ్చాడు నా ప్రతి బర్త్డేకి వచ్చాడు బిగ్ బాస్ తర్వాత నేను అలిగానని చెప్పేసి తనే స్వయంగా మా ఇంటికి వచ్చాడు సో మంచి మనస్తత్వం అంటే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఎట్లున్నాడో బిగ్ బాస్ తర్వాత కూడా నాతో అలానే ఉన్నాడు దర్ ఇస్ నో చేంజ్ అనమాట బిగ్ బాస్ ఫేమ్ వినర్ అయినాక అందరం చూసాము అంటే అంటే ఏదో హీరో మొత్తం షూట్స్ అది ఆపరేషన్ విధంగా కత్తి పట్టుకొని కదా అంటారు అంటే పాపం అన్నీ తిరిగి ఫుడ్ లేకుండా హైదరాబాద్ తిరిగి 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 ఒక్కసారి సక్సెస్ వచ్చేసరికి బాగా ఎగ్జైట్ అయ్యాడు అనుకుంటా సో నేను కూడా వెళ్ళలేదు అప్పుడు నేను కొంచెం హెల్త్ సిక్ అయ్యి ఇంట్లోనే ఉన్నా వెళ్ళలేకపోయా సో ఆ ఎగ్జైట్మెంట్ మేబీ ఎవరికైనా మేబీ రేపు అలానే ఎగ్జైట్ ఫీల్ అవుతానేమో బట్ ఒక్కొక్కరు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటది కదన్న సో మేబీ తన చూసి బాగా ఎగ్జైట్ అయి ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయి అలా ఓవర్గా చేస్తాడేమో అని నా ఫీలింగ్ అంతే బట్ హీస్ వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్ తను మేబీ తన యాక్షన్స్ అట్లా ఉన్నాయేమో కానీ హీ సో సాఫ్ట్ చాలా సాఫ్ట్ దూది 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 ఇలాంటి మనిషిలో హీరో అంటే మీ లైఫ్ అంతా కూడా స్ట్రగ్లింగ్ తోనే అయిపోయింది ఈ స్ట్రగ్లింగ్ లో ఎవరైనా అమ్మాయి అంటే సినిమా సినిమాలో లాగా అమ్మాయి ఎవరైనా మీ లైఫ్ లోకి ప్రవేశించారు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు చెప్పండి మరి ఊరికి ఎట్లా చెప్పేసి అంటే కూడా ఫోక్ సాంగ్స్ సో వచ్చింది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది ఎందుకు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ అన్న థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా వచ్చింది అంటే అనొచ్చు ఎంత థర్డ్ పర్సన్ వచ్చినా మీరు కరెక్ట్గా ఉంటే బాగుండేది కదా అని అనొచ్చు జెన్యున్ థర్డ్ పర్సన్ వస్తే మీరు గట్టిగా ఉండాలి కదా అని అనొచ్చు మేబీ ఆమె సైడ్ నుంచి గట్టిగా లేదు మాటలని నమ్మి ప్రేమ సాంగ్స్ వన్ ఇయర్ అన్న మేబీ మేము కలిసి ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఉంటాం అంతే ఇప్పుడు ఇండస్ట్రీ లోనే ఉందా ఉంది 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 మళ్ళీ మళ్ళీ మాటలు లేవు లేవు మాటలు తన లైఫ్ తన తన లైఫ్ లో తనిపిస్తు నా లైఫ్ లో అనిపిస్తుంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ వస్తే అంటే మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు నాకు ముగ్గురే ఫ్రెండ్స్ అన్న నా లైఫ్ లో అంటే చాలా మంది ఉంటారు చెడ్డి దోస్త్ గానీ బట్ నా స్ట్రగుల్ అంతా చూసిందంటే ఒక సందీప్ అని ఉంటాడు దుబ్బోడ అంటాం మేము వాడిని మా ఇంట్లో మా నా సర్కిల్ రేపు పొద్దున్న నన్ను బేసిక్ నన్ను ఏమన్నా అన్నారంటే మా బావను కూడా కొట్టేస్తాడు అంత ఇష్టం అనమాట నేను వాడికి బేసిక్ గా వాడికి అందరు భయపడతాడు వాడు నాకు భయపడతాడు ఆ ఫ్రెండ్షిప్ వాడు వాడు ఒకడని చెప్పొచ్చు ఇంకా వాడిని మినహాయించి ముగ్గురు ఎక్స్ట్రీమ్ ఉన్నారంటే ఆ వ్యక్త శ్రీకాంత్ అర్జున్ ఈ ఇందులో ఇద్దరు డిఫరెంట్ కేటగిరీస్ ఇంకొక డిఫరెంట్ కేటగిరీ శ్రీకాంత్ అనే పర్సన్ తను రీసెంట్ గా చెప్పాను నేను లాక్డౌన్ లో షూట్ తీసుకెళ్ళని డ్రాప్ చేశాడని సో తను తను నాకు స్కూల్ ద్వారా పరిచయం నేను స్కూల్లో డాన్స్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు అలాగే నాకు అవ్యక్త అనే పర్సన్ సుబ్బలక్ష్మిగా మారాడు రీసెంట్ గా అంటే మీరు అడగచ్చు ఏంటి సుబ్బలక్ష్మి కార్థిక అవ్యక్త అనే ఫ్రెండ్ సో ట్రాన్స్ జెండర్ అనమాట సో వీళ్ళు కమ్యూనిటీ ఫ్రెండ్స్ నాకు నాకు తెలీదు వాడు ట్రాన్స్జెండర్ అవుతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ వాడు నాకు ఒక స్టేట్ గానే తెలుసు సో రీసెంట్గా నాకు ఒక గానే తెలిసింది వా ట్రాన్స్జెండర్ అని సో సుబ్బలక్ష్మి అనే ఒక ఫ్రెండ్ అండ్ అర్జున్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇందులో నాకు బాగా సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా లేకుంటే మెంటల్ సపోర్ట్ అయినా ప్రతి ఒక్కటి వాళ్ళే ఇంకా నాకు ఏదన్నా వచ్చినా వాళ్ళకే కాల్ చేస్తా అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు మెంటల్ గా చాలా హెల్ప్ చేస్తాడు ఇలా కాదురా అలా ఉండాలి ఇట్లా ఉండాలని ఇంకా అర్జున్ సుబ్బలక్ష్మి అయితే వీళ్ళు ఇంకా నాకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫస్ట్ వాళ్ళు ముందు నించుంటారు నాకు కార్తిక్ నేనున్నా అని అంటారు అండ్ ఆ వ్యక్తిలో నాకు అదే సుబ్బలక్ష్మిలో నాకు బాగా ప్రౌడ్ మూమెంట్ అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి ఎవరికి వర్క్ ఇవ్వరు బట్ ఇక్కడ రివర్స్ ఏంటంటే సుబ్బలక్ష్మి కింద సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ తను ఇస్తుంది ఒక్కొక్క పర్సన్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ సాలరీస్ ఇచ్చి తను తన లైఫ్ ని లీడ్ చేస్తుంది అది నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీస్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అండ్ అర్జున్ అర్జున్ కూడా హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు నాకు మెయిన్ పాత్ర వహిస్తారు నా లైఫ్లో అండ్ సుబ్బలక్ష్మికి కాదంబరి స్టూడియోస్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది అదే క్లోత్ ఫ్యాక్టరీ ఒక మిషన్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు తనకు ఒక డెబ్బై మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి దిగింది తన పర్ ఇయర్ టర్న్ ఓవరే ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మూడు వందల పైగా సాంగ్స్ వేసారు కదా సో మీకు అంటే రంగు సీతమ్మ ఆల్రెడీ పాడేశారు ఇంకొకటి కూడా పాడేశారు మీకు మనసుకు దగ్గర కనిపించిన సాంగ్స్ ఒక రెండు వాడండి పంచవన్న పర్వాల గుమ్మర ఎంత ముద్దుగుందో శిలక హైనా లారామా శిలకా సన్నని నడుము సింగారమెంతో సంపుతోంది శిలక గుండెల్లో నాటి నావి ప్రేమ మూలక పంచవన స్వామి